డిస్టర్బ్ చేయకండి, మీరు డిస్టర్బ్ అవ్వకండి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళిండ్రు. ఒక పార్టీ ఉందని చెప్పేసి ఆ పార్టీలో ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళిండ్రు. ఆ గిఫ్ట్ షాప్లో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక మూడు బొమ్మలు కనిపించినాయి. ఈ మూడు బొమ్మల దగ్గరికి వాళ్ళు వెళ్ళిండ్రు. ఒకటి పెద్ద బొమ్మ, ఇంకొకటి దానికంటే కొంచెం చిన్న బొమ్మ, ఇంకొకటి ఇంకా చిన్న బొమ్మ. సరే మన వర్త్లో ఏ బొమ్మ వస్తుందో అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ కనిపిస్తున్నటువంటి పెద్ద బొమ్మ దగ్గరికి వెళ్ళి ట్యాగ్ చూసిండ్రు. ఆ ట్యాగ్ చూస్తే 2000 రూపీస్ ట్యాగ్ మీద ఉంది. అమ్మో ఇది మన రేంజ్ కాదు, ఇంకా కొంచెం తక్కువ తీసుకోవాలని చెప్పేసి ఇంకా కొంచెం చిన్న బొమ్మని చూస్తే 3000 ఉంది. వాళ్ళు షాక్. ఇప్పుడు పెద్ద బొమ్మ తీసుకుంటే 2000 రూపీస్ ఉంది అని చెప్పి అంతకంటే తక్కువ కాస్ట్లో రావాలని చిన్న బొమ్మ దగ్గరికి వెళ్తే 3000 ఉంది. అలా ఎందుకు ఉందనేది వాళ్ళకి అర్థం కాలే. కానీ ఇంకొక బొమ్మ చూసినారు, దాని వాల్యూ 1 crore ఉంది. వాళ్ళు పూర్తిగా షాకింగ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి సేల్స్మెన్ని పిలిచి ఈ రేట్ ట్యాగ్ తప్పు పడ్డట్టుంది, ప్లీజ్ దాన్ని కరెక్షన్ చేయండి అని అంటే సేల్స్ మేనేజర్ అన్నాడు, లే సార్ అది కరెక్ట్ రేటే. అట్లెట్ల కరెక్ట్ రేటు? పెద్ద బొమ్మ 2000 ఉంది, దానికంటే చిన్న బొమ్మ తక్కువ ఉండాలి, దానికంటే చిన్న బొమ్మ ఇంకా తక్కువ ఉండాలి కదా, అలా ఇలా ఉంది అని చెప్పేసి క్వశ్చన్ వేస్తే మాకు తెలియదు సార్, మా మేనేజర్ని అడగండి. ఓకే వాళ్ళు వాళ్ళ మేనేజర్ని అడిగిండ్రు. మేనేజర్ని అడిగితే మేనేజర్ కూడా అది రేట్ ట్యాగ్ కరెక్టే, అక్కడ ఉంది కరెక్టే. సరే దీంట్లో స్పెషాలిటీ ఏంది? స్పెషాలిటీ ఏంటంటే నాకు కూడా తెలియదు సార్, నేను ఇక్కడ మేనేజర్ని, మా బాస్కు తెలుసు అన్న. సరే మీ బాస్ ఉన్నాడా? లేదు సార్, ఒక 15 నిమిషాలలో వస్తాడు అన్న. వీళ్ళు ఆ క్యూరియాసిటీ ఏదైతే ఉందో, ఎందుకు దీని వాల్యూ 1 crore రూపీ ఉంది అని చెప్పేసి షాకింగ్లో ఉన్నారు కాబట్టి ఆ బాస్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ బాస్ రాగానే వాళ్ళు అడిగితే వాళ్ళ బాస్ దాని యొక్క ప్రత్యేకత చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఆ పెద్ద బొమ్మ 2000 రూపీస్ కాస్ట్ ఉందో దాని ప్రత్యేకత ఏంటంటే ఆ బొమ్మ ఈ చెవిలో నుంచి దారం వేస్తే ఈ చెవిలో నుంచి బయటకు వస్తుంది అని చెప్పిండు. ఇంకొక బొమ్మ 3000 రూపీస్ వాల్యూ ఉంది కదా, ఈ చెవిల నుంచి దారం వేస్తే అది కడుపు లోపలనే వెళ్ళి ఆగిపోతుందని చెప్పిండు. కానీ 1 crore worth rupees బొమ్మ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ చెవిల నుంచి దారం వేస్తే నోట్లో నుంచి బయటకు వస్తుంది అని చెప్పిండు. మీరు ఈ 3 రోజుల సెషన్ విన్నారు, ఇక్కడ విని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే మీ వాల్యూ కేవలం 2000 రూపీస్. ఇక్కడ విన్నది మీరు ఇక్కడనే పెట్టుకొని ఉన్నారనుకో మీ వాల్యూ 3000 రూపీస్. కానీ ఇక్కడ విన్నది మీరు జనాల్లోకి వెళ్ళి షేర్ చేస్తే మీ వాల్యూ 1 crore రూపీస్.